హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ నేర్పిన వంట. స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు, బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందు ఏం పెట్టానంటే చిన్న చేపలు పెట్టానండి. పాలపరుగులు అంటారు కదా, ఆ చేపలు పెట్టాను. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఈ చేపలు తింటున్నారండి, పెద్ద చేపల కన్నా చిన్న చేపలు తింటున్నారు. సో నా సబ్స్క్రైబర్ ఒకళ్ళు చిన్న చేపలు చూపించమని చెప్పి నన్ను అడిగారు. అయితే ఈ చేపలు హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఓకేనా? ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా అమ్మ చూపిస్తుంది. మనం ఏం చేద్దామంటే అమ్మని ఫాలో అయిపోదాము. ఓకేనా? వంటగదికి నమస్తే అండి. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి పాలపరిగిలు తీసుకొచ్చానండి. ఇవ్వండి, చిన్న చిన్నవి పాలపరిగిలండి. ఇవి శుభ్రంగా అక్కడే చేయించాను, చేయించి అక్కడ కడిగించి శుభ్రంగా చేయించానండి. దాంట్లో కలుపు చేప అంటారు, జల్లలు, చిన్న చిన్న జల్లలు, చిన్న చిన్న పరిగెలు, చిన్న చిన్న పాల పరిగెలు. ఇవి చక్కగా పచ్చానికి చాలా మంచిదండి. ఇది నేను ఇది కలిపి పెడతానండి. కూర చిన్న చేపల ఇగురు కలిపి పెడతాను. చూడండి ఒకసారి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాగ పిసికి ఇలాగ వేస్తున్నానండి. చూడండి, ఇలాగ నేను చక్కగా దీన్ని ఇలా ఇలాగ ప్లస్ చేస్తున్నానండి. ఎందుకంటే ఉడికలు కదండి బాగా ఇవి, దాని గురించి నేను ఉల్లిపాయలు వేసివి చాలా దగ్గరికి చేస్తున్నానండి. ఇది ఇదిగోండి, చూడండి ఇదిగోండి. దీంట్లోనండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను కల్లుప్పే ఎక్కువగా వాడతానండి. ఇదిగోండి కల్లుప్పు. ఎందుకంటే ఈ కల్లుప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. సాల్ట్లు అనేగా ఇవ్వనేగా ఇవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చినాయండి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఇవి మనకి ఫస్ట్ నుంచి ఇవ్వండి. ఒక స్పూన్ కారం చాలా పోతే మరి చూసుకొని మనం వేసుకోవచ్చు. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేవండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, జీలకర్ర పొడి లేకపోతే లేదండి మనం. సరేనండి, ఇది నేను ఇప్పుడు అల్లం ఇదండి, కొబ్బరి, వెల్లుల్లిపాయ, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేసి గసగసాలు వేసి మిక్సీ పెట్టానండి నేను. ఇప్పుడు దీంట్లో వేస్తానండి ఇది. ఎందుకంటే ఈ రెసిపీ మీకు సింపుల్గా చూపిస్తున్నానండి నేను. చక్కగా కలిపి ఇలాగ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ, చాలా బాగుంటుందండి. దాని తర్వాత నేను ఆయిల్ వేసుకుంటానండి. మన ఆయిల్ మనమే కారం కొంచెం తగ్గిందండి, ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను. ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కొంచెం ఇవ్వండి, కొంచెం నేను వేసుకున్నానండి. ఒక రెండు గరిటె ఆయిల్ చాలా పోతే మరి కొంచెం వేసుకోవచ్చు మనం. ఇవ్వండి ఒక రెండు గరిటెలు వేసాను, మళ్ళీ చాలే గట్టు లేదండి, మూడు గరిటెలు ఆయిల్ వేసానండి నేను. ఇవ్వండి మళ్ళీ ఇది కలిపి పెడతానండి. ఇలాగ కలిపేసి నేను చక్కగా దగ్గరికి ఇలా పెడతానండి. చక్కగా ఉడికిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చక్కగా ఇలా కలిపి పెట్టానండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుంటానండి నేను. ఇవ్వండి చూడండి, కొంచెం ఈ పెద్ద దాకలు ఎందుకు ఉంటున్నానంటే నేను చక్కగా చేపకి చేప ఇడిపోకుండా చక్క దగ్గరికి వచ్చి చక్కగా ఇలా ఉంటుందని చెప్పి నేను ఈ పెద్ద దాకలో ఉండుతున్నానండి. ఇదిగోండి ఇలాగ చక్కగాను ఇలాగ ఇలా ఉడుకుతుందండి. చక్కగా ఉడికి చాలా బాగుంటుందండి, మనకు టేస్టీగా వస్తుందండి కర్రీ, బాగా బాగుంటుందండి. వాటర్ మరి కొంచెం ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాదండి, బాగా హల్వాలాగా అయిపోతాయండి. ఇదిగోండి నేను ఇప్పుడు కలిపి పెట్టానండి, మొత్తం దీంట్లో కలిపి పెట్టేశానండి. ఇదంతా చూసారా, అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, ఎల్లుల్లిపాయ, కొబ్బరి, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొత్తిమీర, ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలిపి మీకు నేను స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు మూత పెడుతున్నాను, ఆ తర్వాత స్టవ్ వెలిగిస్తున్నాను.
చూసారా ఇప్పుడు ఉడికాక నేను మీ ముందు తీసుకొస్తాను. ఒకసారి నేను మూత తీసుకుంటానండి. చూసారా కూర ఎలా ఉడుతుందో, చక్కగా దగ్గరికి వచ్చేసింది కూర. చక్కగా ఇలా ఉడకాలండి. మనం ఇలాగ కలుపుకుంటే చక్కగా చూసారా చేప ముక్కలు దేనికి దాని చిన్న చేపలైనా సపరేట్గా ఎలా కనిపిస్తున్నాయో చూడండి. చూసారా చక్కగా దగ్గరికి వచ్చేసిందండి కూర, చక్కగా రెడీ అయిపోయిందండి. పప్పుచారులో కానీ సాంబార్లో కానీ రసంలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. రోటీలో కూడా తీసుకున్నా చాలా బాగుంటుందండి. ముళ్ళు లేని చేప అండి, దీంట్లో ముళ్ళు ఉండదు. పచ్చి బాలింత్రాలైనా తినొచ్చండి ఈ చేపలు. చాలా పచ్చిన గల చేప అండి, హార్ట్కి మంచిది. మన దేనికైనా చిన్న చేపలు చాలా కొలెస్ట్రాల్ లేని చేప అండి ఇది. చాలా చాలా మంచిదండి. చిన్న పాల పరిగిళ్ళు బాలింత్రాలు లాంటి వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఇది చాలా పచ్చిన గల చేప, ఎవరి హార్ట్ పేషెంట్లు కూడా చక్కగా తీసుకోవచ్చు. బీపీ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు. దీనికి ఏమీ అవ్వదు. మనం మసాలాలు తక్కువ వేసుకుని వండుకుంటే చక్కగా బాగుంటుంది. మనం చాలా హెల్దీ ఫుడ్ ఇది. చూసారా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను, మూత పెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడిగా చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా చాలా బాగుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అమ్మ చాలా బాగా చేసిందండి. ఓకేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హార్ట్కి అయితే చాలా మంచిదండి ఇది. పశ్చిమ గల కర్రీ ఇది, తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పాల పరిగెల కర్రీ, ఓకేనా? చిన్న చేపలు ఇది అందరు తింటారు. ఇప్పుడు నేను ఎలా ఉందో కాస్త టేస్ట్ చూస్తాను, ఓకేనా? ముళ్ళు లేదు ఇందులో, ముళ్ళు ఉండదండి. ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఇంకో వంటతో మళ్ళీ నేను మీ ముందు కలుస్తాను.